Chiranjeevi garu must be very very proud of you and Ram Charan garu, of course. Yes. Inta huge project ni ayana nirminchadam. You know, of course, Kaidi number 150 nunchi and ippudu kuda meeru ayanaki ayanike ga cinema mottaniki designing cheyadam, costume designing cheyadam. He should be very proud. Yes. Emanna direct emanna pogudtara asalu? Chepparaa? Nanagar, yes, he does. Chepparaa? Okay. Balaj baga pogudtaru endukante direct ga em chepparu kada? Ledu. Yena baa pogudtaru endukante baga lenappudu kuda baa tedtaru kuda. So rendu vidhalga he is full fledgedly tells us and heartful. You know, criticism gani appreciation gani full ga cheptaru anamata. Okay. So criticism cheppinappudu kuda edi ela chesthe baaguntadi, so idi baaledani cheppadam kanna okay idi ila nu marchunte baaguntadi ani chaala constructive criticism both Charan and dad iddaru alage istharu. So okay, it's very helpful. ఎవరు అంటే కొంచెం భయం ఎక్కువ మీకు? నాన్న అమ్మ? నాన్నే. ఫర్ వర్క్ వైజ్ మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రొఫెషనల్లీ, అదర్వైజ్ గ్రోయింగ్ అప్ అమ్మే. అమ్మ అంటే భయం? డిసిప్లినరీన్ అంటే అమ్మ. ఓకే. ఏమైనా ఆటలు సాగాలంటే నాన్నేనా? అంతే. కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే డాడీ మమ్మీ కంటే కూడా ఇలా పెదనాన్నలు బాబాయిలు వీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు కూడా చను అక్కడ ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది బాగా కదా. అంతేనా బాబాయ్ అంటే? బాబాయ్, ఇద్దరు బాబాయిలే నాకు. సో కళ్యాణ్ బాబాయ్ అయితే వి గ్రో అప్ లైక్ అ బ్రదర్ అండ్ సిస్టర్ బికాస్ ఏజ్ గ్యాప్ కూడా నాట్ మచ్ అండ్ హీ గ్రో అప్ విత్ అస్. సో బాగా ఏడ్పించుకుని కొట్టుకోవడం, నాకు చరణ్ కి మధ్యలో ఆయన చాలా చాలా చిన్న చిన్న ఫైట్స్ పెట్టేసి ఆయన కూర్చుని చూసుకుని ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఎలా అంటే సైలెంట్ నాటీ, మా ఇద్దరు మధ్యలో గొడవలు పెట్టడం, అది మేము కొట్టేసుకోవడం, మా పేరెంట్స్ తిట్టడం, హీ దట్ ఇస్ సినిమా ఫర్ మీ, సిట్ బ్యాక్ అండ్ సీ అండ్ ఎంజాయ్. కొట్టుకోవడం మాత్రమే అందరికీ కనిపిస్తుంది, అందరు కనపడదు. ఎవరు స్టార్ట్ చేశారు ఎవరికి తెలీదు, అది ఆయనే. ఓకే, అల్లరి తగ్గిందా ఇప్పుడు? ఇప్పుడు మీరే చూస్తున్నారు. సో రెస్పాన్సిబుల్ నౌ అండ్ వి మిస్ హిమ్ సో మచ్. సో దోస్ ఫ్యూ మూమెంట్స్ వి గెట్ విత్ హిమ్ వి రియల్లీ గో బ్యాక్ టు దట్ టైమ్ అండ్ వి రియల్లీ సిట్ అండ్ ఎంజాయ్. ఓ ఇప్పుడు కలిసినా అల్లరి ఉంటుందా? యా, నౌ హి సేస్ వెన్ హి సీస్ రంగస్థలం ఆర్ వెన్ హి సా దిస్ హి సెడ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్స్ యు, నువ్వా నువ్వు ఇవన్నీ చేసావు, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంటారు. సో దట్ వే వి రియల్లీ ఎంజాయ్ దోస్ ఫ్యూ మూమెంట్స్ వి గెట్ విత్ హిమ్. వండర్ఫుల్. అండ్ మీ ముగ్గురులో ఎవరు బాగా అల్లరి? అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ముగ్గురు నాట్ naughty kids. Okay. My sister comparatively chala takkuva, ante asalu takkuva adu ledu naughtiness. Quietest of all and most maturest of all anukunta. So koddi goppa alarante mem iddarame Charan and nenu. మీరు స్టార్ట్ చేసినప్పుడే నాకు అర్థమైంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేనే అనబోయి మీరు లేదు.